విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీ పార్వతి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కొడాలి నాని, పేని నాని డైరెక్టర్, అలాగే నటుడు పోసాని కృష్ణమురళి హాజరయ్యారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై పోరాడి అలసిపోయానని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ను మోసం చేసిన దుర్మార్గులు వారసులు ఎలా అవుతారని మండిపడ్డారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్ ఆయన గౌరవాన్ని పెంచారని తెలిపారు. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు లక్ష్మీ పార్వతి. కార్యక్రమంలో పోసాని కృష్ణమురళికి ఎన్టీఆర్ లలిత కళ అవార్డు బహుకరించి సత్కరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయిన రోజు కళ్ల వెంట నీరొచ్చిందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కుమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ ఎదుగుదలను, ఆయనకు జరిగిన అవమానాలను ప్రత్యక్షంగా చూశానని, అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించిన వ్యక్తులు ఎన్టీఆర్కు ఈనాటికి క్షమాపణ చెప్పలేదని కొమ్మినేని ఆక్షేపించారు. ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనకు చాలా పోలికలున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థను తెస్తే జగన్ సచివాలయ వ్యవస్థ తెచ్చారని కొమ్మినేని చెప్పారు. ఆయన 94లో ఆవిడ్ని వెంట పెట్టుకుని సభలు పెడుతూ ఉంటే ఆ సభల్లో వేలాది మంది, నిజంగా నేను ఆశ్చర్యపోయాను, వేలాది మంది వస్తే ఆయన ఒక్కొక్కసారి నిలవలేక, బహుశా మీలో చాలామందికి తెలుసుండకపోవచ్చు, లక్ష్మీ అని ఇట్లా చేసేవాడు, జనమంతా ఓ అని అరిసేవాళ్ళు. అంతే, ఆ రకమైనటువంటి థ్రిల్లింగ్ రెస్పాన్స్ ఆయన జనం ఆవిడ మీద చేస్తేనే చాలా అదొక సినిమా సన్నివేశంలాగా జనం చూసేవాళ్ళు. అటువంటి ఎన్నో ఎన్నో చూసినటువంటి మేము, నేను ఆ మరుసటి రోజున నేనైతే ఊహించరా, వైస్రాయ్ హోటల్కి వెళ్తున్నారంటే మేము కూడా వెళ్ళాం, నేను కూడా అక్కడే ఉన్నా, అక్కడ అంత దూరంలో గేటు, ఇంత దూరంలో వీళ్ళంతా, లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారు, దేవినేని నెహ్రూ గారు, పరిటాల రవి గారు, మోత్పల్లి నరసింహన్ గారు, ఇంకెవరెవరో ఉన్నారు కొందరు, ఉంటే తమ్ముళ్ళు మీరు రండి అంటారు. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక హోటల్ దగ్గరికి వెళ్తే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఎటుండాలండి, టక్క 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 తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిపోయి మొత్తం వెరిఫై చేయించాల్సింది చేయిస్తుంది. అట్లా జరిగినాయి, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూసాం. కానీ పాపం అమాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ కుట్రలు కుతంత్రాలు తెలియదు. చివరికి ఆయన దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఆయనకి సహకరించాల, అది నాకున్నటువంటి అభిప్రాయం. వాళ్ళు పాపం ఆయన బయట నుంచి ఉన్నాడు. తమ్ముళ్ళు మీరు రండి అంటే తమ్ముళ్ళు రాకపోగా చెప్పులేసారు. ఇదేంద్రా చెప్పులు ఏంటి ఎన్టీ రామారావు సార్? అరే అరే, ఆ జానుబాహుడు హిమాలయ పర్వత సమానుడు, అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి మీద, అతని కారణంగా వందల మంది అధికారం పొందిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు చెప్పులు వేస్తారా? ఆ చెప్పులు వేసినందుకు ఈ రోజుకైనా క్షమాపణ చెప్పారా? లేదు. చివరికి తండ్రిని అవమానించుకున్నారు. నిజమైన తండ్రిని గౌరవించాలంటే ఏం చేయాలండి? ఆయన చివరి కోరిక ఏమిటో చూడాలి కదా. ఆయన చివరి కోరిక ఏమిటి? లక్ష్మీపార్వతి గారితో ఆయన జీవితం గడుపుతున్నాడు, ఆ విషయం అందరికీ తెలుసు. చివరికి ఆ విషయం తెలిసినా కూడా తండ్రిని గౌరవించకుండా ఆవిడ్ని అవమానించడం, మరి పోని వాళ్ళు నిజంగా మొదటి నుంచి అంత వ్యతిరేకించారా అంటే, నా గుర్తు అత్తయ్య అంటూ మిమ్మల్ని చంద్రబాబు గారు పలకరించాడు కదా, అదిగోండి అత్తయ్య అంటూ పలకరించిన సన్నివేశం. అలాగే బాలకృష్ణ గారు వీళ్ళంతా అమ్మ అని వెళ్ళి పలకరించడం, ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనని జనం దగ్గరికి తీసుకొచ్చాడు. చాలామంది చాలా ఇబ్బందిగా ఉండేది, 100 కిలోమీటర్లు కూడా ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉండేది. అలాంటిది మండల వ్యవస్థ తీసుకొస్తే అదో పెద్ద విప్లవం అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ఆయన అసలు పరిపాలన మన ఇంటికే తీసుకొచ్చాడు.